రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రాచరిక దర్పం మాయమైంది. స్నేహ మర్యాద పూర్వక సేవలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మరింత సేవలు అందించడమే తమ ధ్యేయమని స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమలవుతున్న పోడియంల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చునే విధానానికి రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లుచీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పోడియంను రెవెన్యూ సిఎస్ సిసోడియా స్వయంగా పగలగొట్టారు. చుట్టుగుంట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డయాస్ స్టేజ్లను తొలగించే కార్యక్రమాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా వెల్లడించారు. తాను కూడా భయపడేవాడినని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే జనం పట్ల మర్యాద పూర్వకంగా చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. కోర్టులాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండేవని, సబ్ రిజిస్ట్రార్కు స్టేజీ ఉండేదని, చుట్టూ పోడియం ఉండేదని తెలిపారు. ఆ వాతావరణం చూస్తే కోర్టుకు వచ్చినట్లుగా ఉండేదన్నారు. ఈ పద్ధతి మార్చాలని సర్క్యులర్ ఇచ్చామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు కోర్టుకు వచ్చినట్లు ఉండకూడదన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, అపోజిట్ కాదు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు లాగా కాదు, వాళ్ళు ప్రజా సేవకుల్లాగా ముందుకు రావాలి. ప్రజలు రకరకాల కారణాల వలన గవర్నమెంట్ ఆఫీసెస్కి వస్తారు. అయితే వాళ్ళకి అంతా మర్యాదపూర్వకంగా మనం ట్రీట్ చేయడం, వాళ్ళకి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయాలని అది చెప్పాం. ఏదో మేము ఎక్కడో కోర్టుకి వచ్చినట్టు అది నిలబడి మాట్లాడటం అలా జరిగే పద్ధతి అయితే, ఈ పద్ధతిని స్వస్తి చెప్పాలని ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న అట్మాస్ఫియర్ మార్చాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. మన ప్రభుత్వం మనకు సేవ చేసేందుకే అధికారులున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారితో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ఈ యొక్క వ్యవస్థని దానిలో మార్పులు చేసి ప్రత్యేకంగా ప్రజలకి ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఎవరైనా ఒక సమస్య కోసం వచ్చినప్పుడు లేదా అవసరం కోసం వచ్చినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసుకుని భయపడే విధంగా వాళ్ళకి వంగి నమస్కారం పెట్టాలి అనే భావన కాకుండా ప్రజలే దీనికి కర్తలు, ప్రజలే దీనికి యజమానులు, అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళకి సర్వీస్ చేయటమే మన జయమనే భావన అధికారులు కలగడానికి ఒక మంచి మార్పు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనకు అద్దం పట్టేలా పాలన సాగుతుంది. ఇప్పటికే అనేక మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులు, పాలకులు అంటే ప్రజా సేవకులు అనే విధంగా నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్న తీరుపై ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.